नमस्ते एसीटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशाल चूद्दाम। प्रभावित जिल्लालपै प्रत्येक दृष्टि सारिंचंडी, राष्ट्र मुख्यमंत्री वैएस जगन आदेशं। प्रमाद घंटिकलु, जिल्लालो 39 की चेरिन करोना पॉजिटिव केसुलु। प्रति रैतुकु अंडगा निलुस्तां, दिंदलूरु एम्मेल्ये कोटारु अब्बय्य चौधरी हामी। क्वारंटाइन सेंटर लो वैद्य सिब्बंदी की अस्वस्थता, भीमवरम आस्पत्रि की तललिंपु। अभाग्युलकु आपन्नहस्तं, दातृत्वं चूपुतुन्न दातलु। निबंधनलु खच्चितंगा पाटिंचंडि, कलपरु चेक्पोस्ट्नु तनिखी चेसिन एएस्पी करीमुल्ला शरीफ्। इक वार्तल्लोनि विवरालकु वेळिते, करोना प्रभावित जिल్లాల్లో పరీక్షలను మరింతగా పెంచి ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారుల నుండి కరోనా రిపోర్టును సేకరించారు. ఈ సందర్భంగా ప్లాస్మా థెరపీ అనుమతులపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. కరోనా నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ళనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరైన ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరోనా నివారణ చర్యలపై చర్చ జరగగా రాష్ట్రంలో పరిస్థితిని అధికారుల నుండి సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే మాస్కుల పంపిణీ ప్రారంభించామన్న అధికారులు రెడ్ ఆరెంజ్ జోన్లలో ముందుగా మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక కర్నూలులో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు జీజీహెచ్ను కరోనా ఆసుపత్రిగా మార్చాలని సీఎం ఆదేశించారు. దీనికి స్పందించిన అధికారులు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న రోగులను వేరే ఆసుపత్రులకు తరలించి ఆ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ఇక వేగంగా కరోనాను నియంత్రించేందుకు ప్లాస్మా థెరపీ అందుబాటులో ఉండగా ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ థెరపీని ప్రయోగించేందుకు కేంద్ర వైద్య విభాగాన్ని అనుమతి కోరడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇక కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని, ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏలూరులో 2, తాడేపల్లిగూడెంలో 2 కేసులు కొత్తగా నమోదు కావడంతో జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 39కి చేరింది. దీంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కరోనా నుంచి 9 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారనుకునే లోపే పాజిటివ్ కేసులు మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రెడ్ జోన్ పరిధిలోని ప్రజలను బయటకు రాకుండా చూస్తూ వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను, మందులను ఇళ్ల వద్దకే పంపిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అనుమానితులను క్వారంటైన్కి పంపుతూ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కష్ట సమయంలో ప్రతి ఒక్క రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అభయ్ చౌదరి హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి సమస్యలు ఎదురైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరటి, నిమ్మకాయలు, కాయగూరలు, ఫామ్ ఆయిల్, ఉద్యానవన పంటలకు సంబంధించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఫామాయిల్ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో ఉన్న వ్యత్యాసం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెదవేగి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ పరిశ్రమను పర్యవేక్షించడంతో పాటు తగిన సలహాలు ఇచ్చేందుకు వైకాపా సీనియర్ నేత కొటారు రామచంద్రరావు చైర్మన్గా రైతుల కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే దీన్ని మనం డీటెయిల్గా కనుక మనం చూస్తే సుమారు బనానా కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలో మన జిల్లాలో వచ్చేసరికి 16,000 టన్నులు, మేలో వచ్చేసరికి 24,000 టన్నులు, జూన్లో 20,000 టన్నులు, జూలైలో 20,000 టన్నులు, ఈ విధంగా మనకి ప్రొడక్షన్ రాబోతుంది. మెట్రిక్ టన్స్ వాళ్ళన్నింటినీ కూడా తగిన ధర వచ్చే విధంగా కృషి చేస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ప్రత్యేకించి అరటి రైతులకి ఏ విధంగా అండగా నిలబడాలని సూచనలు, సలహాలు మాకు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనం లైన్ చూసుకున్నా సరే ఈరోజు మంచి ధర ఉంది, 22 రూపాయలు, 20 నుంచి 22 రూపాయల వరకు ఉంది. ఇప్పటికే అన్ని మార్కెట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి మన జిల్లాలో ఉన్న 5 మార్కెట్ యార్డుల ద్వారా మన దగ్గర ముఖ్యంగా ఏలూరు మార్కెట్ యార్డు, అదేవిధంగా మన దెందులూరు మార్కెట్ యార్డు రెండు కూడా ఇప్పుడు నిమ్మకాయ తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచే ట్రేడర్స్ అందరూ కూడా మంచి రేటు కూడా ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం.
జామకాయ కూడా పది నుంచి 15 రూపాయలు వచ్చే విధంగా కూడా పర్ కేజీ ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తూ ఉన్నాం. తప్పకుండా దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వాటర్ మెలన్ ఇష్యూ వచ్చింది. రెండు రోజులుగా ఇక్కడ దగ్గరలో కూడా 50 ఎకరాలు ఉంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే అధికారులతో మాట్లాడి మన డీడీ గారు వాళ్ళంతా స్వయానే తోటలోకి వెళ్ళి మరి ఈరోజు ఎక్కడైతే వాటర్ మెలన్ వేశారో వాళ్ళందరికీ పుచ్చుగా వేసిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ పంటను పంటని కొనుక్కునే విధంగా ట్రేడర్స్ కప్ చెప్పే విధంగా కూడా మనమే కృషి చేస్తూ ఉన్నాం. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా గవర్నమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఈరోజు రైతుల కమిటీ ఒకటి నియమించడం జరిగింది. నాన్నగారిని కొట్ట రామచంద్ర గారిని ఈరోజు ఎన్నుకున్నందుకు, అదేవిధంగా మెంబర్స్గా ఇక్కడ మన ఇరుగులపాటి సాంబశివరావు గారు, అదేవిధంగా కృష్ణా డిస్టిక్ నుంచి హనుమంతుల సాంబశివరావు గారు కృష్ణా డిస్టిక్ నుంచి, అదేవిధంగా సత్యరామిరెడ్డి గారు అనపర్తి నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి, అదేవిధంగా పోతురాజు గారు నటవరం పోతురాజు గారు అని చెప్పి ఆయన ఫామ్ ఫార్మర్ అనేది కూడా విశాఖపట్నం డిస్టిక్ నుంచి, అదేవిధంగా శ్రీ గోర్ల జగన్మోహన్ రావు గారు అని చెప్పి విజయనగరం డిస్టిక్ నుంచి, అదేవిధంగా క్రాంతి కుమార్ రెడ్డి గారు అని చెప్పి, అదేవిధంగా క్రాంతి కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మన చింతలపూడి ఈయన కూడా అంటే ఎండి అది చేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా మంచి అగ్రికల్చర్లో నైపుణ్యం కలిగిన వారని చెప్పి, అలాగే తుమ్మరి శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి మాలకుంట టీ నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి మన పెట్టడం జరిగింది. అదేవిధంగా నరహరి శెట్టి రాజేంద్ర బాబు గారు అని చెప్పి ఎర్రనగూడు దేవరపల్లి నుంచి కూడా, అంటే ఈ విధంగా ఎక్కడైతే పామ్ ఆయిల్ పండుతూ ఉందో మన దెందులూరు నియోజకవర్గం నుంచి, చంద్రపూడి నుంచి, అదేవిధంగా దేవరపల్లి నుంచి, మన టీ నరసాపురం నుంచి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే పామ్ ఆయిల్ పండుతుందో వాళ్ళందరి నుంచి కూడా మనము ఒక ఫార్మర్స్ కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్గా కోట రామచంద్ర గారు మన దెందులూరు నియోజకవర్గం గారికి ఇచ్చినందుకు, ముఖ్యంగా ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కన్నబాబు గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారికి, అజయ్ కలాం గారికి, అందరికీ భీమవరంలోని క్వారంటైన్ సెంటర్లో పనిచేస్తున్న ఇద్దరు వైద్య సిబ్బంది అస్వస్థకు గురయ్యారు. ఈ క్వారంటైన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన భీమవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భీమవరంలోని 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో సరైన వసతులు లేకపోవడంతో వీరు అస్వస్థకు గురయ్యారని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఏలూరు నగరంలోని రెడ్ జోన్ ప్రాంతంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో సర్వేలు నిర్వహిస్తూ అనుమానితులను క్వారంటైన్కు తరలిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బయటకు రాకుండా వారికి నిత్యావసర వస్తువులతో పాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఏలూరు రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిపై మా రిపోర్టర్ మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక్కొక్క కేసు బయటకు వస్తోంది. దీంతో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. ఇక జిల్లా కేంద్ర ఏలూరులోను 5 రెడ్ జోన్ల ప్రాంతాల్లో పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క పెనుగొండ, మరోపక్క ఏలూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక శాంపిల్స్ సేకరించినటువంటి వాటి రిజల్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అలాగే రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఇళ్లకే పంపిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతంలోంచి ఎవరు బయటకు వెళ్లకుండా, అలాగే బయట వ్యక్తులు ఎవరు కూడా రెడ్ జోన్ ప్రాంతంలోకి వెళ్లకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్పేట రెడ్ జోన్ ప్రాంతంలో పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం కూడా 9 గంటల తర్వాత ప్రజలు ఎవరు బయటకి లేకుండా చూడడంతో రహదారులన్నీ కూడా పూర్తి నిర్మానుష్యంగా మారిపోయాయి. మరోపక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరూ కూడా ఇంటింటికి సర్వే చేస్తూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల్ని కట్టడి చేసేందుకు, అలాగే కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం ఏ రకంగా శ్రమిస్తుందో మనకి తెలుస్తుంది. అలాగే జిల్లాలో మొత్తం 35 కేసులు, 9 మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేశారు. ఇక మిగిలినటువంటి 26 మందిని కూడా వారి టెస్టులు చేసేటటువంటి ప్రొసీజర్ కొనసాగుతుంది. అందులో కనుక వాళ్ళకి నెగిటివ్ వచ్చినట్లయితే వాళ్ళని కూడా
డిశ్చార్జ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, మొత్తం రహదారులన్నీ కూడా పూర్తి నిర్మానుష్యంగా మారిపోయి ఉన్నాయి. ఇప్పుడు కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఇది రెడ్ జోన్గా ప్రకటించడంతోటి పూర్తి ఖాళీగా కనిపించింది. అయితే ఈ రెడ్ జోన్లో డాక్టర్స్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్నటువంటి చర్యలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ దివికృష్ణ ఇక్కడ మనతోటి ఉన్నారు, గైనకాలజిస్ట్. మేడం చెప్పండి, రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇప్పటికీ పరిస్థితి ఏ రకంగా ఉంది? వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీరు ఎటువంటి చర్యలు ఇక్కడ తీసుకున్నారు? నమస్తే అండి. ఇప్పుడు రెడ్ జోన్లో గవర్నమెంట్ వారు ఆశా వర్కర్ని, ఏఎన్ఎంఎల్ని, వాలంటీర్ని అందరినీ బాగా సద్వినియోగం చేసుకుంటున్నారండి. ప్రతి ఇంటింటికి తిరిగి వారు సర్వేలు అన్నీ చేస్తున్నారు. ఏవైతే సిమ్టమ్స్ అంటే ఎలాంటివి, జలుబు, దగ్గు, ఇంకా ఇతర ఇతర ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుగా పసిగట్టి వాళ్ళందరికీ టెస్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజు ఒక 15 నుండి 20 మంది వరకు టెస్టులు చేస్తున్నారండి. దీని వలన చాలామంది వరకు మనకి ముందుగానే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టడానికి చాలా సహాయంగా వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా వాళ్ళంతటి వాళ్ళు ఎవరికైనా అనుమానం ఉండి, వాళ్ళకి ఏమైనా ట్రావెల్ హిస్టరీ లాంటివి ఉండి కూడా ఉండుంటే వాళ్ళు ముందుకు వచ్చి చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే ఇప్పటివరకు ఎవరైనా అలాగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారా, లేకపోతే మీరు వాళ్ళకి అంటే భయపడుతూ కొంతమంది ఉంటారు, ఇంకా బయట అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి భయం కూడా ఉంటుంది, దానికి డాక్టర్స్గా మీరు ఏం చెప్పారు? అవునండి, కొంతమంది చాలా మటుకు ఎక్కడ తీసుకువెళ్ళిపోతారో ఏమవుతుందో అని భయపడి చాలామంది వెనక్కి వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము ముందుగానే వెళ్ళి బాగా కౌన్సిలింగ్ చేసి మాట్లాడి వాళ్ళని తీసుకుని వచ్చి కూడా చేస్తున్నాం. ఇప్పుడు దాకా అయితే ఎటువంటిది ఇంకా ఏమీ మనకి రిజల్ట్ తెలియలేదండి. పరీక్షలు అయితే మా వంతు మేము అన్ని రోజు చేస్తూనే ఉన్నాము. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి క్వారంటైన్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో అనేటటువంటి ఒక భయం అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. అంటే మా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి ప్రాంతాల్లో అందుకే బయటకు కూడా రాకపోవచ్చు. అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, వాళ్ళు ఏమైనా భయపడాల్సినటువంటి అవసరం? మన డాక్టర్స్ అందరూ చాలా కృషి చేస్తున్నారండి. దానికి ప్రస్తుతానికి అయితే అంత సీరియస్గా జనాలు భయపడాల్సింది అంత ఏమీ లేదు. వాళ్ళు దానికి సరిపడ వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడానికి వాళ్ళకి ఫుడ్ కానీ, ఎప్పుడో జ్వరానికి కానీ, దేనికన్నా కానీ ఏది సిమ్టమ్ చూపిస్తే దానికి తగ్గ వైద్యం వాళ్ళు చేసి యాంటీవైరల్ డ్రగ్స్ కానీ అన్నీ వాళ్ళకి సరిపడా ఇస్తున్నారండి. ప్రజలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఏమన్నా డౌట్గా ఉంటే మటుకు ముందుకు వచ్చి చేయించుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని భయపడి వెనక్కి మటుకు ఉండకుండా ఉండండి. థ్యాంక్ యూ మేడం. ఇది రెడ్ జోన్లో ఉన్నటువంటి పొజిషన్. పాజిటివ్ కేసులు నమోదైనటువంటి ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా భయపడకుండా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఏమైనా అనుమానం ఉంటే దగ్గు, జలుబు, అలాగే జ్వరం లాంటివి ఉండి పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులతో ఏమైనా వారి దగ్గరగా వారితో కలిసి ఉండినట్లయితే ఎటువంటి భయం లేకుండా ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏమాత్రం భయం పడకుండా టెస్టులు చేయించుకుంటే వాళ్ళు కూడా ఈ పాజిటివ్ రాకుండా, కరోనా బారిన పడకుండా ఉండేటటువంటి అవకాశం ఉందని డాక్టర్ దివికృష్ణ చెప్తున్నారు. అలాగే రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో మల్లికార్జున్, ఏసీటీ న్యూస్. పెదపాడు మండలం కలపరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును అడిషనల్ ఎస్పీ ఎస్కే కరీముల్లా షరీఫ్ మంగళవారం పరిశీలించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో హైవేపై వాహన రాకపోకలను స్వయంగా పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు, పెదపాడు ఎస్ఐ జ్యోతిబస్ తదితరులు పాల్గొన్నారు. మీద 6-8 ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్లో ఎవరికైతే పర్మిషన్ ఉందో ప్రాపర్గా వాళ్ళందరినీ అలౌ చేస్తున్నారు, ఎమర్జెన్సీ పర్మిషన్. అదేవిధంగా ఈరోజు నుంచి మండలం వైజ్ కూడా చెకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో 27 మండలాలు రెడ్ జోన్లో ఉన్నాయి, 21 మండలాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఏవైతే రెడ్ జోన్లో ఉన్న మండలాలని ఖచ్చితంగా రోడ్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ మాత్రం బయట పోవడం జరిగింది. గ్రీన్ జోన్లో ఉన్నవాళ్ళు కూడా గ్రీన్ జోన్లోనే మూమెంట్ చేస్తారు, కానీ వేరే మండలాలకు మూమెంట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయడం. పబ్లిక్ అందరూ ఈ విషయంలో పోలీసు కోఆపరేట్ చేస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో పలు శాఖల సిబ్బందితో పాటు భోజనం లేకుండా ఇబ్బంది పడేవారికి 2,400 మందికి భోజనాలు, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ భోజనం పంపిణీ కార్యక్రమానికి శుంకర శ్రీనివాస్ అండ్ బ్రదర్స్ 50,000 రూపాయల చెక్కును రెడ్ క్రాస్ సంస్థకు విరాళంగా ఇచ్చారని తెలిపారు. మంగళవారం భోజనదాతలు మణికంఠ మోటార్స్ గుణిశెట్టి రమణ, అయ్యప్ప గురుస్వాముల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సభ్యులు తెలిపారు.
ప్రతిదీ రోజు ఫుడ్ ఫుడ్ డొనేషన్కి సహకరించిన దాతను మన జేపీ గారి సహకారంతో కానీ నాని గారి సహకారంతో కానీ డొనేషన్ చేస్తున్నాము. మంచి కార్యక్రమం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో మొత్తం కరోనా బాధితులు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వివిధ డిపార్ట్మెంట్లు అందరికీ ఈ ఫుడ్ చేరవేస్తున్నాము. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పేదలకు వైకాపా నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ కూరగాయలు, ఫ్రూట్స్, కోడిగుడ్లు, మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఊయల రంగప్పారావు, షేక్ బడాసాహెబ్, పల్లెల గంగా నాగమణి, పంపన విజయకుమారి, కందుల పద్మ, గంటా దుర్గా మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గత 30 రోజుల నుంచి మరి కరోనా మహమ్మారి వల్ల ఏలూరు నగరంలో పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటివరకు కూడా 2 సార్లు రేషన్ ఇచ్చి మరి ప్రజలను ఆదుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి కూడా మరి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉన్నప్పటికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున ఏలూరు నగరంలో మరి ఈ యొక్క శ్రీరామ్ నగరం, నాగేంద్ర కాలనీలో పేదలు ఎక్కువగా మన నివసిస్తున్న ఈ ప్రాంతంలో మరి రికార్డ్ తెగని ఒక్కటి ఈ ప్రాంత ప్రజల కోసం మేము కూడా ఇక్కడ స్థానిక నాయకులు అందరం కూడా కలిసి మరి నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ మరి అట్లాగే ఫ్రూట్స్ కానీ, మాస్కులు ఇవన్నీ కూడా మరి ఇక్కడ పేదవాళ్ళకి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రజలను కాపాడే విషయంలో మరి భారతదేశంలోనే మరి ముందడుగులో ఉన్నామంటే మన రాష్ట్ర ప్రజలు మరి చాలా గొప్ప విషయం. మరి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక ఈ లాక్డౌన్ పూర్తిగా తొలగించే వరకు, ఈ కరోనా మహమ్మారి పూర్తిగా మరి వెళ్ళిపోయే వరకు కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా మీరు ఇళ్ళకే పరిమితం అవ్వండి. మరి మీ అందరినీ ఆదుకునేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అట్లా ఇక్కడ ఆళ్ళనాని గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరం కూడా మేమందరం కూడా మీకోసం అహర్నిశలు కష్టపడతాకి ప్రాణాలు లెక్క చేయకుండా మేమందరం మీకోసం కష్టపడతాం కాబట్టి దయచేసి మీరు అందరూ ఇళ్ళకే పరిమితం అవ్వండి. అట్లాగే ఈ యొక్క మరి పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బందికి, శానిటరీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి నమస్కారం తెలియజేస్తూ ప్రజలు కాపాడుతున్న ప్రతి ఒక్క వర్గానికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.